ధర్మం ప్రేక్షకులకి నమస్కారం. కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమానికి స్వాగతం. వివాహం, దాంపత్యం, వైవాహిక జీవితం, సంతానం, కాలసర్పదోషం వంటి సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు శ్రీ బిర్వమంగళమాత ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి సంప్రదించగలరు. నమస్కారం గురుగారు. ఆయుష్మతీభవ. నాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అలాగే గురువుగారు, గురువుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 5-6 తేదీల్లో పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యపాశుపతి మంత్ర హోమం, అలాగే అమ్మాయిల కొరకు వరపాశుపతి మంత్ర హోమంతో పాటు వృషభం, మిథునం, సింహ, కన్య, వృశ్చికం, ధనుసు, మేషం, మకరం, మీనరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై 120 సార్లు అభిషేకంతో పాటు కుజదోషం, కాలసర్పదోషం మరియు మీ జాతక రీత్యా కలుగు అనేక సమస్యల నివారణ కొరకు వివిధ పూజలు, హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో కాశీక్షేత్రంలో డిసెంబర్ 5-6 తేదీల్లో జరుపుబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు మీ జాతక రీత్యా కలుగు అనేక సమస్యలకు, సందేహాలకు గురువుగారు ఈ నెల 21 తారీఖు వరకు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి, సంప్రదించగలరు. గురువుగారు కాల్ రెడీగా ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18-10-1988. 18-10. టైం చెప్పండి. 5:30 PM. ఎక్కడ పుట్టారు? సికింద్రాబాద్. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం అమ్మా? అమ్మాయికి వివాహం గురించి తెలుసుకున్నాను. వివాహం గురించి జాతకాన్ని ఇంతకు ముందు ఎక్కడైనా చూపించారమ్మా? చూపించినాం కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చెప్తారు అండి. ఒక్కొక్క ఉన్నంటారు, ఒకరు లేదంటారు. ఇంకా అమ్మా ఇంకేం సందేహాలు ఉన్నాయమ్మా అమ్మాయి జాతక రీత్యా? అదే ఏదో అవుతా ఉంది. ఇంకా మ్యారేజ్ వచ్చే దగ్గరకు వచ్చి చూస్తున్నారు, ఏం చెప్పకుండానే వెళ్ళిపోతున్నారు. మరి పరిహారాలు ఏమైనా చేశారమ్మా అమ్మాయి జాతక రీత్యా? చేయించలేమండి. అట్లా పప్పు దానం ఇవ్వాలంటే పప్పు, ఎర్రబట్ట, ఎర్రది బ్లౌజ్ తీసి అట్లా ఒక ఏడు మారాలు దానం ఇప్పించండి. మంచిదమ్మా, ఈ అమ్మాయి జాతక రీత్యా తెలియచేస్తాను. ఈ అమ్మాయి జాతకానికి మీరు అనుకున్నట్టుగా కుజదోషము లేదమ్మా. కుజదోషము లేనటువంటి అబ్బాయికి ఇచ్చి వివాహం చేయాలి. ఇక ఈ అమ్మాయి జాతకంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దోషాలు మీకు తెలియచేస్తాను. వివాహ స్థానాధిపతి చంద్రనక్షత్ర గతుడై ఉండి అట్టి చంద్రుడు లగ్నాత్తు లాభంలో ఉండడం కొంత దోషం. జాతక రీత్యా అక్కడ ప్రధానంగా వివాహ స్థానాధిపతి వక్రీకరించడం మొదటి దోషం. ఇక రెండవ దోషం అయితే వివాహ కారకుడైనటువంటి శుక్రుడు లగ్నాత్తు షష్టమందుండి యోగ భ్రష్టత్వం పొంది భృగుషట్క దోషాన్ని కలగచేస్తున్నాడు. రెండవ దోషం ఇదే శుక్రుడు గురుచండాల యోగం నందు సంప్రాప్తించి చంద్రాత్తు అష్టమంలో పడడం, అనగా కారకో భావనాశాయ, మాంగళ్య కారకుడైనటువంటి శుక్రుడు మాంగళ్య స్థానంలో ఉండడం దోషం. ఇది ప్రధానమైనటువంటి దోషం అమ్మ జాతకరీత్యా. అంతేకాకుండా జన్మలగ్నానికి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు కేంద్రంలో బలీయంగా ఉండి వివాహ స్థానాధిపతిని, వివాహ స్థానాన్ని వీక్షణ చేస్తున్నాడు. ప్రస్తుతం రాహుమహర్దశలో ఈ అమ్మాయికి బుధుని యొక్క అంతర్దశ జరుగుతుంది. వివాహం జరగడానికి సంపూర్ణమైనటువంటి అధికారం కలిగినటువంటి జాతకం అమ్మ ఇది. కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది, పరిహారం చేసుకుంటే తప్పకుండా వివాహం జరిగి తీరుతుంది, అందులో ఏం సందేహం లేదు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మొట్టమొదటిగా ఈ అమ్మాయి జాతకరీత్యా కదలీ వివాహం జరిపించండి. అలాగే సాయంకాలం పూట తులసి చెట్టు దగ్గర విప్ప నూనెతో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి.
అలాగే శనివార ప్రదోష వ్రతం అని ఉంటుంది, ఇది 19 వారాలు. ఈ 19 వారాలు శనివార ప్రదోష వ్రతం అనేటువంటిది జరిపిస్తున్నప్పుడు 8-9 వారాలు జరుగుతుండగానే సంబంధం కుదరవచ్చు, మధ్యలో ఆపకూడదు, 19 శనివారాల పాటు కంప్లీట్ చేయండి. ఇక ప్రతిరోజు లక్ష్మీ గణపతి అనగా లక్ష్మీ అమ్మవారిని ఊరు మీద కూర్చోపెట్టుకున్నటువంటి లక్ష్మీ గణపతి చిత్రపటము కానీ విగ్రహం కానీ తీసుకొని ప్రతిరోజు గరికతో గణపతికి అష్టోత్తర పూజ చేస్తూ ఉండాలి. ఈ విధంగా 54 రోజుల పాటు చేయండి. ఈ అమ్మాయి జాతకరీత్యా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దోషము తొలగిపోతుంది. మీకు గనక భగవంతుడు శక్తి ఇచ్చి, ఎందుకనంటే ఏది చేసినా మానవ పరిహారము దైవ పరిహారములని రెండు రకాల పరిహారాలు. మానవ పరిహారాలు అంటే ఇప్పటివరకు మీకు చెప్పినటువంటిది. దైవ పరిహారము అనుకున్నప్పుడు మీరు దైవం యొక్క సహాయం తీసుకోవాలి, మంత్ర సహాయం. అదృష్టవశాత్తు రేపు డిసెంబర్ 5-6 తేదీలలో పవిత్ర కాశీక్షేత్రంలో కార్యక్రమాలు జరపబడుతున్నాయి. వివాహానికి సంబంధించి దాదాపు విశేషమైనటువంటి 18 రకాల హోమాలతో పాటు శివానుగ్రహం పొందడానికి చేస్తున్నారు. అది మీరు స్వంతంగా చేసుకోదలిస్తే చాలా ఖర్చు పెట్టుకోవాల్సినటువంటిది, కాబట్టి సామాన్య మానవుడు కూడా అందుబాటులో ఉండే విధంగా కార్యక్రమం రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి భగవంతుడు శక్తి ఇస్తే శక్తి లోపం లేకుండా అందులో మీ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. ఇంకా శీఘ్రంగా జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 5-6 తేదీల్లో పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్య పాశుపత మంత్ర హోమం, అలాగే అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్ర హోమంతో పాటు వృషభం, మిథునం, సింహ, కన్య, వృశ్చికం, ధనస్సు, మేషం, మకరం, మీనరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై 121 సార్లు అభిషేకంతో పాటు కుజదోషం, కాలసర్పదోషం మరియు మీ జాతక రీత్యా కలుగు అనేక సమస్యల నివారణ కొరకు వివిధ పూజలు హోమాలు గురుగారి ఆధ్వర్యంలో కాశీక్షేత్రంలో డిసెంబర్ 5-6 తేదీల్లో జరుపుబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు మీ జాతక రీత్య కలుగు సమస్యలకు సందేహాలకు గురుగారు ఈ నెల 20వ తారీఖు వరకు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూనే సంప్రదించగలరు. గురువుగారు, డిసెంబర్ 5-6 తేదీల్లో పవిత్ర కాశీక్షేత్రంలో మీ పీఠంలో జరిగే పూజలు హోమాల గురించి తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. పవిత్ర కాశీక్షేత్రంలో ప్రధానంగా ఈ యొక్క చరాచర సృష్టిలో ఇబ్బంది లేనటువంటి మానవుడు మరియు అవయోగం కలగనటువంటి జీవితాలు అంటూ ఉండవు. భగవంతునిగే మానవుడిగా జన్మించినప్పుడు అనేక కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు. ఆ కష్ట నష్టాలకి స్వయం కృషితో పాటుగా దైవానుగ్రహాన్ని పొందారు. ఇది వారు చేసి మనకు మార్గదర్శకం చూపారు. కాబట్టి ప్రతి మానవుడికి సమస్యలు అనేటువంటివి వస్తాయి. ఈ సమస్యలు అనేక రకాలుగా ఉంటాయి. పిల్లలు పుట్టిన దార్భ్యత, ఆరోగ్యం వరకు నుంచి, విద్య నుంచి, తర్వాత వివాహము, ఉద్యోగము, ఉద్యోగము, వివాహమైన తర్వాత సంతానము, ఆ సంతానం అయిన తర్వాత దాంపత్యము, ఇలా అనేక రకాలైనటువంటి మెట్లు ఎక్కుకుంటూ జీవితాన్ని బాగు చేసుకుంటూ పోవాలి. ఈ యొక్క జీవితాన్ని అధిరోహించే క్రమంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, పిల్లలకి ఇబ్బందులు కలిగినా తల్లిదండ్రులకే బాధ. కాబట్టి ఇటువంటివన్నీ కూడాను జీవితంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించేటువంటి యొక్క అధికారము దయామయుడైనటువంటి పరమేశ్వరుని చేతిలో ఉంటుంది. కాబట్టి అట్టి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది మహారుద్రము అని అంటారు. దీన్ని 121 సార్లు 11 మంది 11 సార్లు చెప్పగా 121 సార్లు అభిషేకం అవుతుంది. కాబట్టి ఇది అత్యంత విశేషమైనటువంటి కార్యక్రమం. అట్టి కార్యక్రమం పవిత్ర కాశీక్షేత్రంలో డిసెంబర్ 5-6 తేదీల్లో జరపబడుతుంది. 6వ తేదీన పరమేశ్వరానుగ్రహం పొందిన తర్వాత మానవుడు సంకల్ప సిద్ధిని పొందాలి. అంటే ఎలా చెప్పాలి, దీనికి భావన ఎలా చేసుకోవాలి? పరమేశ్వరానుగ్రహమే మొట్టమొదటిగా ఎందుకు, తర్వాత ఎందుకు ప్రయత్నం చేయాలి? పూర్వంలో విద్యావంతుడైనటువంటి వాడు ఉద్యోగము చేసిన తర్వాతనే కదా వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు మొదలుపెట్టేది. వివాహం చేసుకోవాలి అనంటే ఏదో ఒక ఉద్యోగం లభించి తీరాలి. అప్పుడే ఆ అర్హత, ఉద్యోగార్హత మీదనే వివాహ ప్రాతిపదికన వివాహాలు జరుగుతాయి. ఇది మన సమాజంలో జరుగుతున్నటువంటిది. కాబట్టి అలాగే పరమేశ్వరానుగ్రహం పొంది ఆ పరమేశ్వరానుగ్రహంతో మన యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలకి పరిష్కార మార్గంగా వివాహానికి సంబంధించి దాదాపు అనేక రకాల హోమాలు, విద్య, ఉద్యోగం, వివాహం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, రాణిబాక్యులు, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు మానవుడి జీవితంలో జీవించిన దార్భ్యత ఆఖరి మజీలి వరకు ఎటువంటి సమస్యలతో ఇబ్బందులు పడతారో ఆ సమస్యలకు అన్నిటికీ కూడా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది.
అందున మీరు ఇక్కడ చాలామందికి స్వయంగా పాల్గొంటే ఫలితము, పాల్గొనలేకపోయినా ఇబ్బందులు ఎదురవుతాయి, ఫలితం రాదేమో అనేటువంటిది. స్వయంవా ఆచార్యంవా, మీకు దూర బంధువులు విదేశాల్లో ఉన్నప్పుడు మీ మీద పవర్ ఆఫ్ అటార్ని ఇచ్చి మీ వాళ్ళ యొక్క ఆస్తిని ఏ విధంగా మిమ్మల్ని అమ్మి పెట్టమని ఏ విధంగా చెబుతారో, అలాగే పవర్ ఆఫ్ అటార్ని మీరు మా బదులుగా చేయండి అని చెప్పి వాగ్దానం తీసుకోవడమే ఆ యొక్క ఈశ్వరానుగ్రహం పొందడానికి. ఆ యొక్క ఈశ్వరానుగ్రహం పొందడం కోసం మీ తరఫున జరపబడుతుంది కాబట్టి స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా ఒకే ఫలితము. అవకాశం ఉంటే స్వయంగా పాల్గొనే ప్రయత్నం చేయండి, తప్పులేదు, చక్కగా మీ చేతులతో చేయించడం జరుగుతుంది. వీలు కాని పక్షంలో మీ పేర్ల అక్కడ చక్కగా కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. ఇక నా అన్నదాన సమోదాన, ఏ కార్యక్రమం చేసినా అన్నదానం చేయాలి, అన్నదానం చేయని పూజ ఫలించదు. కాబట్టి ఈ అన్నదానం అనేటువంటిది కాశీ విశ్వేశ్వరుని పేరు మీద జరపబడుతుంది కాబట్టి ఎవరైనా కానీ ఇట్టి అన్నదాన కార్యక్రమంలో జరిపించుకోవచ్చు. ఈ రోజున మన కుటుంబం సర్వ సౌఖ్యాలు అనుభవిస్తున్నారు అంటే మన గతించినటువంటి పితృదేవతలు అనగా తల్లిదండ్రులు తాత ముత్తాతలు చేసినటువంటి పుణ్య కర్మల ఫలితం వలన ఆ ఫలితాన్ని మనం చక్కగా ఆనందిస్తున్నాం. కాబట్టి మనం కూడా ఆ విధంగా చేసి మన తర్వాతి తరాల వాళ్ళకి జీవితంలో అన్నభుక్తులు, ఇవన్నీ కూడా వీక్షించేటువంటి ప్రేక్షకులు, ఇవి కన్నీ కూడా ధర్మం కంటి కనబడుతుందా? అలాగే ఈ విధంగా శాస్త్రం చెప్పినటువంటిది వితండవాదము కాదు, మనము శాస్త్రం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది అంగీకరించాలి. కాబట్టి ఇది కూడా శాస్త్రమే. కాబట్టి ధర్మం ఏం చెబుతుందో అది మనం ధర్మబద్ధంగా నడుచుకోవాలి. ధర్మబద్ధంగా నడుచుకోనప్పుడు వీటన్నిటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎటు గాలి వస్తే అటు గాలికి జీవితం అనగా నావ గనక గాలికి అనుగుణంగా ఎటు పడితే అటు తిరుగుతూ వెళ్ళిపోతుంది కదా, దానికి ఒక దిక్కు మొక్కు అంటూ ఉండదు ఆ నావలకి. అటువంటి జీవితాలు ఉండేటువంటి వాళ్ళకి ఈ భగవంతుడితో సంబంధమే లేదు. కాబట్టి భగవంతునితో సంబంధం కావాలి, దైవానుగ్రహం పొందాలి, జీవితంలో ఒక నియమమైనటువంటి జీవితాన్ని పొందాలి, నా పిల్లలకి నా యొక్క తదనంతరం వాళ్ళకి కూడా మంచిని కల్పింపచేయాలంటే ధర్మకార్యాలు చేయక తప్పదు. ఇది ఎవరు చెప్పినా అన్ని మతాల యొక్క సారాంశం కూడా ఇదే. అందుకే చెబితే ప్రతిరోజు చెయ్యరేమో అనే ఉద్దేశంతో పండగలు పబ్బాలు అప్పుడు ముస్లిం కనుక బక్రీద్ అందరికీ పంచిపెడతారు, ధనికులు పేదలు అనేది తేడా లేకుండా అందరికీ పంచిపెడతారు, గుడ్ ఫ్రైడే, అలాగే మనకు అనేక రకాలైనటువంటి పండుగ దినాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడాను ఏర్చి కూర్చి చేశారు. అంతేకాకుండా ఇది మన జీవితంలో భాగం చేశారు. ఏ చిన్న పూజ చేసినా అన్నదానం పెట్టుకుంటాం, మనం 10 మందిని పిలిచి భోజనం పెడతాం, తృప్తి పడతాం, ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగేటివే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ఎవరైనా కానీ తమ వంతు సహాయంగా పాల్గొనవచ్చు, చక్కగా ఇటువంటి కార్యక్రమాల్లో నమోదు చేసుకోవచ్చు, దైవానుగ్రహాన్ని పొందవచ్చు. ఇక్కడ డిసెంబర్ మాసంలో జరిగినటువంటి సమయంలో ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో తిరిగి వచ్చేటువంటి డిసెంబర్ మాసం కల్లా దైవ భక్తులకి మాత్రమే దైవానుగ్రహంతో ఆ యొక్క సమస్య కానీ సంకల్పం కానీ నెరవేరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అనేక రకాలుగా గత దశాబ్ద కాలముగా అనుభవంతో చెబుతున్నాను కాబట్టి చక్కగా జరుగుతాయి. మీరు చక్కగా పాల్గొనండి, దైవానుగ్రహాన్ని పొంది తరించండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలంటే స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న పర్సనల్ నెంబర్స్కి సంప్రదించగలరు. గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 5-6 తేదీల్లో పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యపాశుపత మంత్ర హోమం, అలాగే అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్ర హోమంతో పాటు వృషభం, మిథునం, సింహ, కన్య, వృశ్చికం, ధనుసు, మేషం, మకరం, మీనరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై 121 సార్లు అభిషేకంతో పాటు కుజదోషం, కాలసర్పదోషం మరియు మీ జాతక రీత్య కలుగు అనేక సమస్యల నివారణ కొరకు వివిధ పూజలు, హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో కాశీక్షేత్రంలో డిసెంబర్ 5-6 తేదీల్లో జరుపుబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు మీ జాతక రీత్య కలుగు సమస్యలకు, సందేహాలకు గురువుగారు ఈ నెల 20వ తారీఖు వరకు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూనే సంప్రదించగలరు. గురువుగారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 12/9 1979. టైం చెప్పండి. తెల్లవారితే బుధవారం. ఎక్కడ పుట్టారు? ఏ డిస్ట్రిక్ట్ అండి? గురువుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ శివాయ నమః. 12వ తారీఖా 19వ తారీఖు అమ్మా? 12వ తారీఖు అండి గురుగారు. తెల్లవారితే ఎక్కడ ఎక్కడ ఏ ఆ ప్లేస్ దగ్గరలో సిటీ ఏముందమ్మా? అమలాపురమా, కాకినాడ, ఏంటమ్మా?
రాజమండ్రి అండి గురుగారు. ఓకే, ఏం తెలుసుకుందామమ్మా మీ వారి గురించి? మాది కొవ్వూరు మండలం అక్కడండి. ఓకే, ఏం తెలుసుకుందామమ్మా మీ వారి గురించి? చాలా ఇబ్బందిగా ఉన్నదండి, జాతీయం చూద్దామని. ఇబ్బంది అనంటే ధనపరమైనటువంటి ఇబ్బంది అమ్మా మీ వారి జాతక రీత్యా? అవునండి, అసలు ఏది చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళలేండి. అసలు ఏ పని అనుకున్నా కూడా అది మాకు అవ్వట్లేదండి, అనుకూలంగా అవ్వట్లేదండి. మరి మీ వారి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? చూపించామండి, మొన్న చూపించామండి. కాల్సర్స్ దోశ ఉన్నదన్నారండి గురుగారు. ఇంకా ఏం చెప్పారమ్మా? అంటే కాల్సర్స్ దోశ ఉన్నదన్నారండి. కాలసర్ప దోషం అంటూ ఏమీ లేదమ్మా. జాతకంలో ఏమైపోయిందంటే షడ్గ్రహ కూటమి అనేటువంటిది ఉంది. రాహుతో రవి, శని, గురుడు, బుధుడు, శుక్రుడు ఐదు గ్రహాలు కలిసి ఉన్నాయి. కాలసర్ప దోషానికి రాహుకి కేతువుకి మధ్య అన్ని గ్రహాలు పడాలి. రాహుకేతులతో ఏ గ్రహాలు కలిసి ఉండకూడదు, అప్పుడే కాలసర్ప దోషము ఉంది అని చెప్పాలి. రాహుతో ఏ గ్రహం కలిసిన, చంద్రుడు తప్ప ఏ గ్రహం కలిసిన రాహుకేతులతో అది కాలసర్పదోషం కాదు. మీ వారి జాతకానికి కాలసర్పదోషం అంటే ఏమీ లేదు, దాని గురించి భయపడాల్సిన పని లేదు. అసలు కాలసర్పదోషం అంటే ఇబ్బంది పడాల్సిన అగత్యము అంతకంటే లేదు. ఇది ఒక బూచిలాగా చెబుతున్నారు ఇప్పుడు, కానీ అవాస్తవం అది. అంటే 2015వ సంవత్సరం నుంచి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా మీరు? చెప్పండి అమ్మా. అదేండి, అదే 2015 నుంచి బాగా ఎక్కువగా ఉంటున్నాయండి. జాతకరీత్యా ఆ రకమైనటువంటి దోషం ఉందమ్మా. ప్రధానంగా ఇక్కడ ధనాధిపతితో మిగతా గ్రహాల యొక్క కలయిక అన్నీ కూడాను జాతకరీత్యా ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే యోగకరుడైనటువంటి కుజుడు అస్తంగత దోషం, తర్వాత శుక్రుడు అస్తంగత దోషం, షష్టమాధిపతిపై ధనస్థానంలో ఉండడం, ఇది ప్రధానంగా దోషం. కాబట్టి రుణములు ఎక్కువగా అవుతాయి, ఇది జాతకరీత్యా గమనించాల్సినటువంటి అంశము. అయితే ఇక్కడ మీ వారి జాతకాన్ని అనుసరించి మీ కుటుంబంలో బలీయమైనటువంటి పితృదోషం ఉందమ్మా. తరతరాలుగా వస్తున్నటువంటి అలవాది ఇబ్బందిగా చెప్పవచ్చు. ఎవరో ఒకరు అసహజమైన మరణం అవుతూ కుటుంబంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అది జరిగాయమ్మా? మాట్లాడండి. ఏంటమ్మా? ఇంకా అంతకుముందు పై తరాలు కూడా ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా అసహజమైన నాలు సూచిస్తున్నాయి. దీని దగ్గర ఇవన్నీ కూడా కుటుంబంలో పెట్టుకొని ఇబ్బందులతో జీవితం గడుపుతూ అభివృద్ధి కావాలంటే ఎలాగ, అనువంశిక దోషములు అని అంటారు. కాబట్టి మీ మామయ్య గారు ఎక్కడ ఉంటారమ్మా? ఇద్దరూ లేరు. సో మీ వారు నారాయణ బలి అని అంటుంది పితృదోషానికి, దాన్ని చేయించండి అమ్మా. తప్పకుండా చాలా మటుకు సమస్యలు తీరుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రశాంతమైన జీవితాన్ని పొందుతాడు ఈ పితృదోష నివారణ జరిపించిన తర్వాత. ఇక ఈశ్వరునికి మించినటువంటి దరిద్ర బాధలు తొలగించడానికి ఈశ్వరుడు తప్ప ఇంకెవ్వరూ కూడా ముందుకు రారమ్మా. కాబట్టి పరమేశ్వరానుగ్రహం పొందడం కోసం ప్రతిరోజు చక్కగా బద్ధకాన్ని వదలాలి. ముఖ్యంగా ఇప్పుడు కార్తీక మాసం చాలా శుభమైనటువంటి మాసం, కాబట్టి 4 గంటలకే నక్షత్రములు ఉండగానే మేల్కొని కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా ఆ సంబంధించినటువంటి దేవతానుగ్రహం కోసం శివాయ నమః అంటూ పంచాక్షరి మంత్రంతో జపించారా? మీకు ఇంకా బాధలు ఇంకా మీకు చుట్టుకుంటాయి. పంచాక్షరి మంత్రము ఎవ్వరూ కూడా ఈ రోజున పంచాక్షరి మంత్రం అంటే పల్లీలు పుట్నాల్లాగా దొరికినట్టుగా అయిపోయింది దేవతా మంత్రాలన్నీ కూడా. ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ చెప్పించడం, దానికి ఒక ఉపాసన, దానికి ఒక దేవత, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలియకుండా ఈ శాస్త్రాన్ని అభ్యసించకుండా, శాస్త్రం మీద నమ్మకం లేకుండా ఎవరు పడితే వాళ్ళు వచ్చేసేసి కావాలని పంచాక్షరి మంత్రాన్ని పలికించుకోవడం అది గొప్పతనంగా భావిస్తున్నారు. కానీ పంచాక్షరి మంత్రం అట్లా చెప్పకూడదమ్మా. ఇదంతా నేను చెప్పేది కాదు, శృంగేరి జగద్గురువులు మాత్రము సూచించినటువంటిది. నేనే స్వయంగా వెళ్ళి ఇట్లా అపశబ్దం అవుతుంది ఏం చెయ్యాలి అని అంటే వీటన్నిటికీ శివాయ నమః అని చెప్పి చెప్పించండి అని చెప్పి
సాక్షాత్తు శృంగేరి జగద్గురులు చెప్పారు కాబట్టే శివాయ నమః అంటున్నాను. కాబట్టి శివాయ నమః అంటూ 108 సార్లు జపం చేసి చక్కగా శివాలయానికి చేరుకొని మడి నీళ్లు పట్టుకోవాలి. దానికి స్టీలు చెంబులు అట్లాంటివి వాడకూడదు. రాగి చెంబు కానీ, ఇత్తడి చెంబు కానీ, కంచు చెంబు కానీ వాడండి. లేకపోతే మట్టి కుండ వాడండి చాలు. డబ్బు లేదు, మట్టి కుండ తెచ్చుకోండి. కానీ ఇనుప వస్తువును పట్టుకొని దేవతా పూజల్లో వాడకూడదు. స్టీలు ఇనుము కాదు కదా అని ఇంకా దాన్ని ఇంకా లోతుగా ప్రయాణం చేయకండి. ఇనుము నుంచే స్టీలు పుడుతుంది. కాబట్టి శాస్త్ర విరుద్ధమైనటువంటి వాటికి మన తెలివితేటలు ఉపయోగించుకోకూడదు. కాబట్టి చక్కగా ఈ అందుబాటులో ఉంటే వెండి, ఇత్తడి, రాగి, చివరికి మట్టితో చేసినదైనా చిన్న గురిగే అని అంటారు, దాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ప్రతిరోజు అభిషేకం చేయమని చెప్పండి. చేసి ఇలా 108 రోజుల పాటు చేయాలి. చేసిన తర్వాత ఇంకా శక్తి ఉంటే ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఈరోజు సప్తమి, రేపు అష్టమి తిథి, జయవారం, చక్కగా మొదలు పెట్టండి. రేపటి నుంచే గురువారం, శుభమైనటువంటి వారం. శివరాత్రి వరకు కంటిన్యూ చేయండి. ఈ విధంగా చేసి మీ వారు చక్కగా మంచి షాపులోకి వెళ్ళి, పర్వాలేదు డబ్బు పోయినా పర్వాలేదు, భగవంతుని కోసమే కదా పెట్టేది, చక్కటి గంధం చెక్క తీసుకోండి. మళ్ళీ ఏదో మసిముసి మారేడుకాయని అన్నట్టుగా ఏది పడితే ఆ గంధం చెక్క వాసన చూసి గంధం వాసన వచ్చింది ఇదే అనుకోకండి. చక్కగా ISI ప్రింట్ ఉన్నటువంటిది గంధం చెక్క తీసుకోండి. ప్రతిరోజు అరగదీసి ఆ గంధాన్ని శివుడికి అలంకరించండి. ఆ విధంగా వస్తూ ఆ యొక్క సంకల్పం, నా యొక్క దరిద్రపు బాధలు తీరిపోవాలనేటువంటి ఒక ఆర్ద్రమైన హృదయంతో ఆ యొక్క భృంగేశ్వరుడు అనగా నందీశ్వరుని యొక్క చెవిలో వదిలి రమ్మని చెప్పండి. ఈ విధంగా చేయమని చెప్పండి. నిరుత్సాహపడద్దు, విశ్వాసము కోల్పోవద్దు. చెప్పినది శివరాత్రి వరకు చేయండి. ఖచ్చితంగా మీరు వచ్చే ఉగాది కల్లా మంచి స్థితిలో ఉంటారు. ఈ మధ్యలో పితృదోష నివారణకి జరిపించుకోండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. హలో చెప్పండి. పాపది కూడా అదే చెప్తారండి, పుట్టిగా నక్షత్రం వచ్చిందంటారండి గురువుగారు. మీరు అమ్మాయి జాతకం అన్నప్పుడు చాలామంది వెయిట్ చేస్తుంటారమ్మా. ఇది మనకు అనుమతించింది ఒకరి జాతకం గురించి తెలుసుకోవడం. మీకు చెప్పేటప్పుడు మనస్సుతో చెబుతామమ్మా, కాబట్టి మళ్ళీ డైవర్ట్ అయిపోయినట్టు అవుతుంది. మీరు మళ్ళీ ఇంకోసారి. గురుగారు కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి. 15/5/1987. 1987. టైం చెప్పండి. హలో పుట్టిన సమయం చెప్పండి. టీవీ చూస్తూ మాట్లాడకండి అమ్మ, కాల్ కట్ అవుతుంది. ఓకే, వేరే కాలర్ రెడీగా ఉన్నారు గురుగారు. హలో హలో సరే సార్. మేడం 4 4 ఆరు నెల చెప్పండి. 1992 1992 సమయం చెప్పండి. ఎక్కడ టైం చెప్పండి. సమయం నైట్ 10:29 మేడం. 10:29 ఎక్కడ పుట్టారు? నెల్లూరు. నెల్లూరు. గురుగారితో మాట్లాడండి. నమస్కారం సార్. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. ఈ అబ్బాయి సార్ బీటెక్ ఎంటెక్ చేశాడు, ఉద్యోగం రాలేదు సార్, ఒకరు చూడండి. ఏంటమ్మా? ఈ అబ్బాయి ఎంటెక్ చదువు పూర్తి చేశారు సార్, ఓకే, జాబ్ రాసినా కానీ రావట్లేదు సార్. ఈ అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా, చదువు ఇంకా ఉందా లేదా ఒకరు చెప్పండి సార్. మంచిదమ్మా, ప్రయత్నం చేయమని చెప్పండి. జాతకరీత్యా ఈ ప్రభుత్వ అధికార యోగ్యతకి అనుకూలమైనటువంటి జీవితమే, ఇబ్బంది ఏమీ లేదమ్మా. కాకపోతే ఈ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లేదా ఇరిగేషన్ డిపార్ట్మెంట్స్ ఇట్లాంటివి సంబంధించినటువంటి దాంట్లో ఈ అబ్బాయికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, లగ్నాత్తు దశమస్థానం మీద జన్మలగ్నానికి యోగకరుడే, కానీ నైసర్గిక పాపగ్రహమైనటువంటి కుజుని వీక్షణ ఉండడం. సహజమైనటువంటి కుజుడు పాపి కాబట్టి, సహజ పాపి కాబట్టి ఆ దోషం అనేటువంటిది ఉంటుంది, కుజ వీక్షణ ప్రభావం. ఇక లగ్నాత్తు దశమ స్థానం మీద అనగా వృత్తి స్థానం, అది వృత్తి స్థానం మీద శని యొక్క వీక్షణ ఉండడం ప్రధానంగా జాతకరీత్యా. ఇది కూడా
లగ్నాధిపతి అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక యోగాన్ని కలగజేస్తూ కొంత అవయోగం కూడా సహజమైన లక్షణం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా ఇక్కడ మీరు చేయాల్సిందల్లా, మంగళవారం రోజున అమ్మవారి దేవాలయంలో ఎర్రటి పుష్పాలతో అర్చన జరిపించండి. శనివారం రోజున శివాలయంలో అర్చన జరిపించండి. ఇక ఒక తల్లిగా మీరు ప్రతిరోజు సాయంకాలం ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం సంధ్యా సమయంలో చేయండి. ఈ అబ్బాయి చేయాల్సిందల్లా ప్రతిరోజు సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. వీలు కుదిరినప్పుడల్లా కుక్కలకు తినే పదార్థాలు పంచిపెట్టమని చెప్పండి. ఈ యొక్క నియమాలు ఈ అబ్బాయి కనుక పాటించినట్లయితే జాతకరీత్యా ఉన్నటువంటి దోషములు తొలగిపోతాయి. ప్రధానంగా నడుస్తున్నటువంటి దశ ప్రకారం జన్మలగ్నానికి యోగత్వాన్ని కలగచేసేదే బుధమహర్దశలో శని యొక్క అంతర్దశ. ఈ అబ్బాయి జాతకరీత్యా ప్రధానంగా ఇప్పుడు వచ్చే సంవత్సరం సంక్రాంతి నుంచి జూన్ లోపల చేసేటువంటి ఎగ్జామ్స్ రాసేటువంటి వాటిలో అభివృద్ధి కలిగి ఉద్యోగాన్ని పొందడానికి అధికారం ఉంటుంది. శుభం భూయాత్. గురుగారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1984. టైం చెప్పండి. టైం మార్నింగ్ 11:25. మార్నింగ్ 11:25. ఎక్కడ పుట్టారు? కావల్ మేడం. ఎల్లుగల్లా. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. నమస్తే గురుగారు. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి, ఏం తెలుసుకున్నానండి? ఉద్యోగం గురించి సార్. అది గురుగారు, ఉద్యోగం గురించి. ఉద్యోగం గురించి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి? జాతకాన్ని చూపించారు సార్, కానీ చెప్పలేదు. అది మళ్ళీ ఇంకా మళ్ళీ చూపించలేదు చాలా కాలం నుంచి సార్. చాలా కాలం. మంచిదండి. ప్రస్తుతం మీ జాతకరీత్యా, ఇది మీ జాతకమేనండి? నాది గురుగారు. ప్రస్తుతం ధనాధిపతి అయినటువంటి గురు మహర్దశ జరుగుతుంది ఈ అబ్బాయి జాతక, మీ జాతకరీత్యా. గురువులో శుక్రుడు నడుస్తున్నాడు. శుక్రుడు జన్మలగ్నానికి సప్తమ వ్యయాధిపతి పాపి అయి వ్యయస్థానగతులై ఉండడం. మీకు జాతకరీత్యా ప్రయత్నం చేయండి. దశమాధిపతి యొక్క స్థితి జరగబోతుంది. దశమ భాగ్యాధిపతులు కలిసి జాతకంలో బలంగానే ఉన్నారు. కాబట్టి 2019 జనవరి 25 నుంచి 2019 నవంబర్ వరకు అనుకూలమైనటువంటి సమయం ఉద్యోగ ప్రయత్నాలలో. కాబట్టి సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయాలి. తర్వాత ఇక్కడ ఒక చీటీ మీద రాసుకోండి, గ్రీన్ ఇంక్ పెన్తో. చీటీ మీద ఏం రాస్తారనంటే, ప్రతిరోజు ఓం సూర్యాయ నమః చాలు. ఈ యొక్క నామాన్ని ఒక చిన్న పేపర్, ఇంత పేపర్లో కట్ చేసుకొని అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా అది రాసి ఆ మంత్ ఆ యొక్క నామము పడేంత వరకు రాసుకొని దాన్ని అంతా చుట్ట చుట్టి మినప పిండి కానీ బియ్యపు పిండి కానీ ఈ రెండిట్లో ఏది మీకు వీలైతే అది తీసుకొని ఆ పాలు కలిపినటువంటి పిండ్లలో చిన్న గోళీలాగా కాయలు చేసుకొని ఈ యొక్క చెప్పినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఆ పిండిలో చొప్పించే ప్రయత్నం చేసి ఆ మొత్తం అదంతా కూడాను గుండ్రటి గోళీలాగా చేసి ఆ పేపర్ లోపలే ఉండిపోవాలి. ఆ విధంగా సముద్రంలో మీరు సూర్యోదయం ఆదివారం రోజున, మీకు దగ్గర పిల్ల కాలువలు ఉంటాయి కదండి, సూర్యోదయం ఆదివారం నాడు 6 to 7 మధ్యలో మీకు చక్కటి జాబ్ రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో 27 రోజుల పాటు ప్రతి 27 ఆదివారాలు చేయండి చాలు. తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఈ లోపల మీకు ఉద్యోగం లభిస్తుంది. కానీ మానకండి, కంటిన్యూ చేయండి. ఎందుకంటే సంకల్పం అది కాబట్టి దైవానుగ్రహం కలుగుతుంది. శుభం భూయాత్. ఏంటైనా ఐ ప్రాబ్లం ఉంది మీకు జాతకరీత్యా. ప్రధానంగా మీ యొక్క జాతకరీత్యా నేత్రస్థానాధిపతి అయినటువంటి వాడు జాతకరీత్యా కేతు నక్షత్రగతులై ఉండడం, అలాగే లగ్నాధిపతి అయినటువంటి వాడు కూడా కేతు నక్షత్రగతులై ఉండడం. ప్రధానంగా ఇది పూర్వజన్మ గత జన్మ దోషము, పూర్వజన్మ గత దోషము తొలగిపోవాలి. అప్పుడే మంచి జరగాలంటే సాటి ప్రాణుల మీద దయకు ఉండాలి. ఆ సాటి ప్రాణులకి ఏదైనా తినే పదార్థాలు పంచిపెట్టండి. ప్రాణులు అన్నప్పుడు జంతుజాలములు కావచ్చు,
ఆవులు, కుక్క, ఇంకా ఇతరత్ర ఏవైనా కానీ మార్జాలము లేదా మనిషి కూడా సాటివాడే. కాబట్టి మహోత్కృష్టమైనటువంటిది సాటి మనిషికి మనం చేయగలిగేటువంటి భాగ్యం కలగడం మన జన్మజన్మల యోగంగా పుణ్యంగా భావించాలి. ఊరికే రాదు కదా మనిషికి సహాయం చేసేంత యోగ్యత. కాబట్టి చేయండి తప్పకుండా. అన్నదానం ఎక్కడైనా కుదిరినా, మీరు అన్నదానం మీ చుట్టుపక్కల ఎక్కడైనా జరిగినప్పుడు చేయండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురువుగారిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటే స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న పర్సనల్ నెంబర్స్కి సంప్రదించగలరు. గురువుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 5-6 తేదీల్లో పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్య పాశుపత మంత్ర హోమం, అలాగే అమ్మాయిల కొరకు వర పాశుపత మంత్ర హోమంతో పాటు వృషభం, మిథునం, సింహ, కన్య, వృశ్చికం, ధనస్సు, మేషం, మకరం, మీనరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై 121 సార్లు అభిషేకం తో పాటు కుజదోషం, కాలసర్పదోషం మరియు మీ జాతక రీత్యా కలుగు అనేక సమస్యల నివారణ కొరకు వివిధ పూజలు, హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో కాశీక్షేత్రంలో డిసెంబర్ 5-6 తేదీల్లో జరుపుబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు మీ జాతక రీత్యా కలుగు అనేక సమస్యలకు, సందేహాలకు గురువుగారు ఈ నెల 21 తారీఖు వరకు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి, సంప్రదించగలరు. గురువుగారు పోయిన వస్తువులు లేదా తప్పిపోయిన మనుషులు తిరిగి పొందాలి అనుకుంటే ఎటువంటి పరిహారాలు చేయాలి? తప్పకుండా. మరి ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో భాగంగా నిన్న మనం శీఘ్ర వివాహం కావడం కోసం ఏ విధంగా పరిహారం చేసుకోవాలని చెప్పాం. ఇప్పుడు ఈ రోజున మనము ప్రధానంగా అందరికీ సమస్య ఉంటుందని కాదు, కానీ కొన్ని కుటుంబాలలో కొంత వెలుగునైనా నింపాలి దైవానుగ్రహం. ఎందుకనంటే ఎటువంటి సమస్యకి ఎటువంటి పరిహారం చేయాలి అనేటువంటి విషయంలో తప్పించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరైన పరిష్కారం దొరకక, సరైనటువంటి విధానం దొరకక నానా యాతన పడుతూ కనిపించిన చెట్టునల్లా, కనిపించిన పుట్టనల్లా, కనిపించిన మానవుడినల్లా దైవభావంగా భావించినటువంటి వాళ్ళని అడుగుతూ ఈ విధంగా ఆరాధన చేసుకుంటూ వెళుతున్నారు. ఏమో ఏ పుట్టలో ఏ పాముందనేటువంటి యొక్క ఆశయంతో కూడా మనుషులు ప్రవర్తిస్తుంటారు. అయితే చాలామంది ఇళ్ళల్లో వస్తువులు మాయమైపోతుంటాయి, అలాగే కొంతమంది ఎక్కడో పోగొట్టుకుంటారు. ఇంట్లో ఉన్నటువంటి మనుషులు చిన్నతనంలోనే తప్పిపోతారు, తిరిగి ఏ విధమైనటువంటి పరిహారాలు చేయాలో తెలియక సతమతమవుతుంటారు. నా అనుభవంలో 2 సంఘటనలు మీకు మీతో పంచుకుంటాను వీక్షించేటువంటి ప్రేక్షకులతో. వెరీ రీసెంట్గా ఒక 3 నెలల కిందట అనుకుంటా, మేము నివసిస్తున్నటువంటి ప్రాంతానికి కొద్దిగా దగ్గరలో తెలిసిన ఇంటి వాళ్ళ యొక్క కుటుంబంలో జాతకరీత్యా వాళ్ళకున్నటువంటి సమస్యల ప్రకారం ఆ రోజున కొద్దిగా దొంగలు పడి సొమ్మునంతా ఎత్తుకుపోయారు. తర్వాత ఈ విధంగా ఉన్నప్పుడు ఈ తెలిసిన వారు కాబట్టి రావడం, పరిష్కారం కోసం అవన్నీ కూడాను ప్రయత్నాలు చేయడం. అందులో మానవ వంతు ప్రయత్నం ఏంటనంటే, ఎక్కడైనా మనము ఇప్పుడున్నదనంటే మన సంఘాన్ని, మన సమాజాన్ని రక్షిస్తున్నటువంటిది రక్షక భట నిలయం ఉంది. కాబట్టి మొట్టమొదలుగా మానవుడు సోషియల్ అంటే ఏంటి, ఈ యొక్క వ్యవస్థలో ఉన్నాడు కాబట్టి సోషియల్ రెస్పాన్సిబిలిటీగా వెళ్ళి కంప్లైంట్ చేయించమని చెప్పాం. కంప్లైంట్ చేయించారు. అది కంప్లైంట్ చేసిన తర్వాత లభించడం కోసం ఏం చేయాలి అనేటువంటిది మన వంతు ప్రయత్నం కూడా చేయాలి కదా. ఇప్పుడు మనం ఒకరికి అప్పిస్తాము, అప్పిచ్చి తీర్చలేకపోతే అప్పు తీర్చేవాడికి కూడా యోగం కలగాలని పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అతనికి యోగం కలిగితే కదా మనకు డబ్బు వచ్చేది. ఇది కూడా అలాగే వాళ్ళు ప్రయత్నిస్తారు, రక్షక భటులు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకి నిష్పక్షపాతంగా ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నంలో వారికి కూడా లభ్యము కావాలి. ఆ విధంగా కొన్ని పరిహారాలు చేయడం, ముఖ్యంగా ధనాధిపతి శివుడు కాబట్టి తిరిగి తెచ్చేటువంటి వ్యవస్థ కాబట్టి ఆ శివుడు అనుగ్రహం పొందడం కోసం శివునికి సంబంధించినటువంటి పరిహారాలు ఇలాంటివి చేశాం. ఇలా చేసిన తర్వాత ఇక్కడ ప్రధానంగా పరిహారం ఇప్పుడు మనం చెప్పబోయేదే వాళ్ళకి చెప్పాం. ఇది చేసిన తర్వాత ఆ వ్యక్తులు మీ నమ్మరు నిజంగా. ఒక 20 రోజుల కిందట ఏదో ఒక బ్యాగు పట్టుకొని ఏదో మామూలుగా మనం ఏం చేస్తాం, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వివరాల కోసం ఎప్పుడో అప్పుడు వాళ్ళు మనల్ని సంప్రదిస్తూ ఉంటారు. ఆ సంప్రదింపులో భాగంగా ఆ యొక్క రక్షక భటులు వచ్చారు. వచ్చినప్పుడు బ్యాగు పట్టుకుంటూ వచ్చి ఏదో మాట్లాడుతున్నారు. ఆ బ్యాగు ఆవిడ చూసింది, అది ఆవిడ బ్యాగే. వెండి వస్తువులు, బంగారు వస్తువులు అన్నీ పోయాయి కాబట్టి కొంత డబ్బు పోయింది.
ఇక ఆ బ్యాగ్ పోయిన తర్వాత ఏమేమమ్మా ఇది ఏంటంటే ఇది నా వస్తువు అని చెబుతుంది. నీ వస్తువు ఎలా అవుతుందమ్మా, నేను పట్టుకొచ్చుకున్నాను మా ఇంటి నుంచి అని రక్షక భటులు ఉత్తగానే అన్నారు. అంటే నిజంగా నీ వస్తువు అయితే అందులో ఏముందో చెప్పు, అందులో ఏముందని అంటే ఆమె మొత్తం వివరాలన్నీ చిట్టా విప్పిన ఆ బ్యాగులో ఇవన్నీ ఉంటాయని. అప్పుడు పోలీసులు కన్ఫామ్ చేసుకొని ఆ వస్తువుని ఆవిడకి ఇచ్చారు. అది ఆవిడదని తెలుసు, దొంగల నుంచి పట్టుకొచ్చుకున్నారు, దొంగల్ని పట్టుకున్నారు, వస్తువు దొరికింది. కానీ రీకన్ఫర్మేషన్ కోసం ఆమె ఇంటికి వెళ్ళి దాన్ని పట్టుకుని ఆమెకి కనబడే విధంగా పట్టుకుంటూ రక్షక భటులు ప్రశ్నల వర్షం కురిపించారు. సరైన సమాధానం దొరికిందని రూఢి చేసుకొని తిరిగి ఆమె సొమ్ము ఆమెకి ఇచ్చారు. డబ్బు కూడా దొరికింది, కాకపోతే 50-60 వేలు పోయాయి. ఆ వ్యక్తుల నుంచి బంగారము అన్నీ లభ్యమయ్యాయి. 50-60 వేలు ఖర్చు పెట్టుకున్నాడేమో ఆ దొంగ, దొరికింది. అలాగే తప్పిపోయిన మనిషి చిన్నతనంలో ఒక వ్యక్తి తప్పిపోయిన తర్వాత కూడా ఎన్నో రెమెడీస్, అసలు చెప్పరాని రెమెడీస్. కానీ కొన్ని కొన్ని రెమెడీస్ చేసిన తర్వాత తిరిగి లభ్యమైనది. ఆ రెమెడీలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా విని దీనికి సంబంధించినటువంటిది పాటించండి. చేయాల్సిందల్లా ఒక శుభముహూర్తం, శుభమైనటువంటి వారములు బుధ గురు శుక్రవారాలు, చవితి అష్టమి నవమి చతుర్దశి అమావాస్య ఈ యొక్క తిథులని విసర్జించి, పాడ్యమి కూడా విసర్జించి మిగతా తిథులలో చక్కగా గురుహోరకాని లేదా బుధహోరకాని రవిహోరకాని ఉన్నది చూసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఉత్తరం వైపు తలపెట్టి ఆ ఉత్తరం వైపు పాకు ఉన్నటువంటి చెట్టు కొమ్మల్లో ఒక రావి ఆకుని ఈ విధంగా మొదటి రోజు తెచ్చుకొని ఆ రావి ఆకుని శుభ్రముగా కడిగి మీకు ఏ వస్తువు అయితే తప్పిపోయిందో ఆ వస్తువు, ఏ వ్యక్తి అయితే తప్పిపోయాడో ఆ వ్యక్తి యొక్క నామము, అవన్నీ మనసులో పెట్టుకోండి. మొదలు అక్కడ ఆ రావి ఆకు మీద ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః శివాయ నమః ఇవి రెండు చాలు. ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః శివాయ నమః అనే రెండు నామాలు లిఖించి కింద తప్పిపోయిన వ్యక్తి తిరిగి రావాలి అనే ఉద్దేశంతో ఆ యొక్క వ్యక్తి పేరు తిరిగి రావాలనేటువంటి భావంతో రాయండి. తప్పిపోయిన వస్తువు తిరిగి లభించాలనేటువంటిది ఈ విధంగా చేసి చక్కగా ఉదయం తెచ్చుకుంటారు. సాయంత్రం పూట మీకు దగ్గరలో ఉన్నటువంటి వాగులో దాన్ని వదిలిపెట్టండి, పారే నదిలో వదిలిపెట్టండి. కొంతమంది జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, భార్యాభర్త జాబ్ చేస్తారు, ఏం చెయ్యాలి? మీకు 11 రోజులు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు 11 రోజులు నుంచి మొదలుకొని 11, 15, 21 ఇలా బేసి సంఖ్యలో ఉన్న రోజుల్లో వెళ్ళి ఆ యొక్క వాగులో వేయవచ్చు. మళ్ళీ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కొంతమందికి వాగులు ఉండవు కదండి, మా చుట్టుపక్కల డ్రై ఏరియాస్ ఉంటాయి, ఏం చేయాలి? ఏ రావి చెట్టు దగ్గర అయితే తీసుకుని వచ్చామో ఆ రావి చెట్టు మొదట్లో ఆ యొక్క ఆకులన్నీ పెట్టి, అంటే చుట్టూ పరచమని కాదు, 1x1 అలా అలా పెట్టి దాని మీద రాయి పెట్టి తిరిగి వెనక్కి చూడకుండా ఇంటికి రండి. ఈ విధంగా చేయండి, తప్పకుండా 41 రోజుల్లో మీకు చక్కటి వార్త మీకు తెలుస్తుంది, దైవానుగ్రహం పొంది తప్పకుండా చెప్పినటువంటి పరిహారం మీద అపనమ్మకం కాకుండా అవిశ్వాసం కోల్పోకుండా ఆర్ద్రమైనటువంటి హృదయంతో దైవం మనకు సహకరించాలనేటువంటి దానితో మీరు చేయండి, తప్పకుండా విజయులవుతారు. ఇది అనుభవ సిద్ధమైనటువంటి మాట. శుభం భూయాత్. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలనుకుంటే స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న వ్యక్తిగత నెంబర్స్కి సంప్రదించవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 5-6 తేదీల్లో పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్య పాశుపత మంత్ర హోమం, అలాగే అమ్మాయిల కొరకు వర పాశుపత మంత్ర హోమంతో పాటు వృషభం మిథునం సింహ కన్య వృశ్చికం ధనుసు మేషం మకరం మీనరాశుల్లో జన్మించిన వారికి శని దోష నివారణకై 121 సార్లు అభిషేకంతో పాటు కుజదోషం కాలసర్పదోషం మరియు మీ జాతక రీతి కలుగు అనేక సమస్యల నివారణ కొరకు వివిధ పూజలు హోమాలు గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కాశీక్షేత్రంలో డిసెంబర్ 5-6 తేదీల్లో జరుపుబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు మీ జాతక రీతి కలుగు అనేక సమస్యలకు సందేహాలకు గురువుగారు ఈ నెల 20వ తారీఖు వరకు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూనే సంప్రదించగలరు. గురువుగారు కాల్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 14. మే 14
1993 5 అండి 5 95. టైం చెప్పండి. మధ్యాహ్నం 3 గంటలకండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మధ్యాహ్నం 3 గంటలకండి. 3 గంటలకి. ఎక్కడ పుట్టారు? ఖమ్మం డిస్టిక్ అండి. ఖమ్మం డిస్టిక్. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా. గురుగారు, నా జాతకం ఎలా ఉందో తెలుసుకుందామని గురుగారు. జాతకం ఎలా ఉంటుందంటే, అనేక రకమైనటువంటి జీవితంలో మజిలీలు అనేటువంటివి ఉంటాయి. పుట్టిన దారభేద అనేక రకాలుగా ఉంటాయి. పర్టికులర్గా ఏం తెలుసుకుందామని ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ఇబ్బందులకి పరిష్కారం చెప్పగలుగుతాను. ఏం చెప్పండి? మ్యారేజ్ గురించి అండి. మ్యారేజ్ గురించి. జాతకాన్ని ఇంతకుముందు చూపించుకున్నారమ్మా? లేదండి. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు మీకు జాతకరీత్యా శని మహర్దశలో రవి యొక్క అంతర్దశ జరుగుతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు, 2019 సంక్రాంతి వరకు. శనిలో చంద్రుడు 2020 ఆగస్టు వరకు ఉంటుంది. ఈ శనిలో చంద్రుని యొక్క ప్రభావము జాతకరీత్యా కొన్ని సమస్యలు, అనగా మానసికమైనటువంటి ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కారణం, అట్టి చంద్రుడు మనస్థానంలో ఉండి రాహుతో కలిసి ఉండడం జాతకరీత్యా. ఇక వివాహము అని అంటారా, ప్రస్తుతం గోచార గురుడు వివాహ స్థానాధిపతి ఉన్నటువంటి రాశిలోనే సంచారం చేస్తున్నాడు. కాబట్టి వివాహానికి ప్రయత్నం చేయండి, చక్కటి యోగ్యవంతం అవుతుంది. కాకపోతే జాతకరీత్యా కొన్ని పరిహారాలు పాటించుకోవాలి. అష్టమ వ్యయాధిపతులకి పరివర్తన చెందడం, అలాగే అష్టమ స్థానములు అనగా స్త్రీకి విశేషించి మాంగళ్య స్థానంలో గురుచండాల యోగం ఏర్పడడం, వివాహ స్థానం మీ జాతకరీత్యా ఇక్కడ పాపకర్తరిలో పడడం, ఈ కారణం చేత ప్రధానంగా వివాహం అనేటువంటి చేసు ప్రయత్నాల్లో ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది జాతకరీత్యా. కాబట్టి దానికి పరిహారం చేసుకోండి. జాతకానికి గురుబలం చక్కగా ఉన్నటువంటి జాతకం కాబట్టి ప్రయత్నం చేస్తే చక్కగా అవుతుంది. ప్రస్తుత గోచార గురుడు అనుకూలంగా ఉన్నటువంటి సమయం కావున ఇక్కడ చేయాల్సిందల్లా, ఈ శుక్రుడికి యోగభ్రష్టుత్వం కలిగింది కావున మీ జాతకరీత్యా కదలీ వివాహం జరిపించండి. తర్వాత లక్ష్మీ గణపతి హోమము, సహస్రమోదకాలతో లక్ష్మీ గణపతి హోమము సశాస్త్రీయంగా చక్కటి ఉపాసనా పరులైనటువంటి బ్రాహ్మణుల చేత చేయించుకోండి. తప్పకుండా మంచి జరుగుతుంది. అలాగే ఇక్కడ వివాహ స్థానాధిపతి మీద జన్మలగ్నాత్తు వ్యయస్థానంలో స్థితి పొందిన కుజుని యొక్క వీక్షణ ఉండడం, జన్మలగ్నానికి ఇట్టి కుజుడు యోగకారకుడు కాకపోవడం కావున ఈ యొక్క జాతకరీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. పాపకర్తరి కుజ వీక్షణ వివాహ స్థానాధిపతి మీద కావున వివాహ స్థానం కొంత లోపభూయిష్టంగా ఉంది. ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి 11 మంగళవారాలు ఈ విధంగా చేయాలి. పంచామృతాభిషేకం జరిపించండి. తప్పకుండా వచ్చే సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కల్లా మీకు వివాహం జరుగుతుంది. పర్టికులర్ మాసం అని కాదు, ఎందుకంటే గోచార గురుడు ఆ ఉన్నటువంటి స్థానంలో తప్పకుండా వివాహం జరుగుతుంది. మీకు గనక శక్తి ఉండి యోగ్యత ఉండి వీలైతే రేపు డిసెంబర్ 5-6 తేదీల్లో పవిత్ర కాశీక్షేత్రంలో జరుగుతున్న కార్యక్రమంలో గోత్రనామాలు నమోదు చేసుకోవడమో స్వయంగా పాల్గొనడమో చేయండి. ఇంకా మీకు మంచి జరుగుతుంది. కారణం, ఇది మీకోసం చేసేటువంటి కార్యక్రమం. మీరు ఈ కార్యక్రమాలు జరిపించుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాల్సినటువంటిది. అటువంటిది సామాన్య మానవుడు కూడా చేసుకునే విధంగా జరుగుతుంది కాబట్టి తప్పకుండా పాల్గొనే ప్రయత్నం చేయండి. శుభం భూయాత్. గురుగారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో. 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 నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పుట్టిన తేదీ. 28. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. 28. 3వ నెల. 1995. టైం చెప్పండి. టైం వచ్చేసి మధ్యాహ్నం 3:30. మధ్యాహ్నం 3:30. ఎక్కడ పుట్టారు? అమ్మమ్మల ఊరిలో. అదే ఏ డిస్ట్రిక్ట్ అండి? అనంతపూర్ డిస్ట్రిక్ట్. గురువు గారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. స్వామిగారు చెప్పండి అమ్మా. ఆయుష్మతి భవ, శివాయ నమః. ఏనమ్మా? నా గురించే కనుక్కోవాలని అనుకుంటున్నాను. ఏం తెలుసుకుందామనమ్మా? నాకు పెళ్లి సంబంధాలు తీసుకున్నాను స్వామి, ఏం చూసినా సరిపోవడం లేదు, అందుకు పరిహారం అడుగుదామని ఫోన్ చేశాను. మంచిదమ్మా. జాతకరీత్యా ఇంతకుముందు ఎక్కడైనా చూపించుకున్నారా జాతకాన్ని? మామూలుగా మా ఇంటి అంటే గ్రామం నుంచి చూపించిందో ఏం లేదని చెప్తాను.
తప్పకుండా అమ్మ మీకు తెలియచేస్తాను. ప్రధానంగా జన్మలగ్నాత్తు వ్యయాధిపతి అయినటువంటి వాడు వివాహ స్థానంలో ఉండడం ప్రధానంగా దోషం జాతకరీత్యా. లగ్నాధిపతి అష్టమంలో ఉండడం, ఈ యొక్క కారణాల వల్ల మీరు స్వతంత్రించే నిర్ణయం తీసుకోలేకపోవడం జాతకరీత్యా కలుగుతుంది. ప్రస్తుతం గురు మహాదశలో చంద్రుని యొక్క అంతర్దశ, వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా ఇది వివాహానికి యోగ్యతనివ్వనటువంటి దశ. గురు మహాదశలో కుజుని యొక్క అంతర్దశ వస్తుంది, జాతకరీత్యా అప్పుడు వివాహం జరగడానికి సంపూర్ణమైనటువంటి అధికారం ఉంటుందమ్మా. ఉగాది తర్వాత ప్రయత్నాలు చేయండి, 2019 ఉగాది తర్వాత అప్పుడు మీకు వివాహం జరుగుతుంది. కాకపోతే వివాహం అయిన తరువాత 1.5 మాక్సిమం 2 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క జీవితాన్ని, ఇగో ప్రాబ్లమ్స్ లేకుండా సర్దుబాటు చేసుకోండి, లేదా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కావున జాతకరీత్యా అదొక్కటి గుర్తుపెట్టుకోండి, మిగతాదంతా కూడా వివాహం మంచిగానే అవుతుందమ్మా. శుభం భూయాత్. వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత ప్రయత్నాలు చేయండి అమ్మా, ఆ సమయం అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి. గురుగారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడవచ్చు. అలాగే గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ కింద స్క్రోల్ అవుతున్న పర్సనల్ నెంబర్స్కి సంప్రదించగలరు. అలాగే గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 5-6 తేదీల్లో పవిత్ర కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యా పాశుపత మంత్ర హోమం, అలాగే అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్ర హోమంతో పాటు వృషభం, మిథునం, సింహ, కన్య, వృశ్చికం, ధనుస్సు, మేషం, మకరం, మీనరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై 120 సార్లు అభిషేకంతో పాటు కుజదోషం, కాలసర్పదోషం మరియు మీ జాతక రీతి కలుగు అనేక సమస్యల నివారణ కొరకు వివిధ పూజలు, హోమాలు గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 5-6 తేదీల్లో కాశీక్షేత్రంలో జరుపుబడతాయి. అలాగే మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు మీ జాతక రీత్య కలుగు అనేక సమస్యలకు, సందేహాలకు గురువుగారు ఈ నెల 20వ తారీఖు వరకు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. గురువుగారు కాలసర్పదోష నివారణకు, కుజదోషంకు మీ పీఠం ఆధ్వర్యంలో కాశీక్షేత్రంలో జరిగే పూజల గురించి వివరించగలరా? తప్పకుండా అమ్మ. ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలామందిని భయభ్రాంతులకు గురి చేసేటువంటిది ఏంటనంటే కాలసర్పదోషం ఉందేమో అనేటువంటిది. ఏ వివాహం కావట్లేదు, కాలసర్పదోషం, కాళహస్తికి వెళ్ళండి, సంతానం కలగట్లేదు, రాహువో కుజుడో కేతువో దోషి, వాడు బోన్లో కూర్చుంటాయి, ఈ 3 గ్రహాలే బోన్లో ఉంటాయి, కాబట్టి సర్పప్రతిష్ట చేయండి, ఇంతే. ఇవి 2 తప్ప మనం ఇంకా వేరే మాటే వినం. ఎందుకు జాతకరీత్యా అనేటువంటిది చూసుకోం. అయినా ఇక్కడ కాలసర్పదోషం అనేటువంటిది రాహుకేతుల మధ్య 7 గ్రహాలు, చంద్రుడు తప్ప 7 గ్రహాలు పడ్డా, లగ్నంతో సహా పడ్డా, లగ్నము బయట చంద్రుడు బయట ఉన్నా కాలసర్పదోషమే. రాహుకేతులతో 1 గ్రహాలు కలియకుండా ఉంటే అప్పుడు అది కాలసర్పదోషం. చంద్రుడు తప్ప 1 గ్రహం కలిసినా అది కాలసర్పదోషము కాదు. కాబట్టి గూగుల్లో ఫ్రీ ఆస్ట్రాలజీ అని కొట్టండి, ఎన్నో డొమైన్స్ వచ్చేసేస్తాయి. ఆ డొమైన్లో ఏదో ఒకటి క్లిక్ చేయండి, డేటు టైము ప్లేస్ అడుగుతుంది, మీ తెలుసుకో కాలసర్పదోషం ఉంది అని చెబుతారు కదా, వెంటనే వచ్చి క్లారిఫై చేసుకోవడానికి అది దాంట్లో టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి, మీ చార్ట్ వస్తుంది. అందులో పొజిషన్ చూసుకోండి, రాహుకి కేతుకి మధ్య 7 గ్రహాలు పడ్డాయా లేదా. రాహుకేతులతో చంద్రుడు తప్ప 1 గ్రహం కలిసినా అది కాలసర్పదోషం కాదు. ఇవి రూఢి చేసుకొని అప్పుడు కాలసర్పదోషానికి పరిహారం వెళ్ళండి. అటువంటి కాలసర్పదోషానికి ప్రధానంగా మనము ప్రయత్నించాలి అంటే కోటీశ్వరులు మాత్రమే చేసుకోగలిగేటువంటి పరిహారం. శాస్త్రం ప్రకారం చెబుతున్నానండి, ఏదో ఒక క్షేత్రంలో చేయడమో లేకపోతే అటువంటిది కాదు. క్షేత్రంలో చేసుకోవడం మంచిదే, ఒకసారి కాదు, ప్రతి సంవత్సరం వీలైతే చేసుకోవాలి, లేదా ఆడ్ నెంబర్లో అనగా 1, 3, 5 ఇలా చేసుకుంటూ వెళ్ళాలి, 1వ సంవత్సరంలో కానీ లేదా 3వ సంవత్సరంలో కానీ. కాలసర్పదోషానికి శాస్త్ర నియమం ప్రకారం ఏ జపాలు, ఏ సంబంధించినటువంటి ఉపాసనా దేవతల యొక్క జపాలు చేయమన్నదో ఆ జపాల తదనంతరం హోమం చేయాలి. అట్టి ఏ హోమాలు చేస్తారో ఆఖరున అట్టి హోమాలు కాశీక్షేత్రంలో జరపబడుతున్నాయి. ముఖ్యంగా రాహువుకి అధిష్టాన దేవత చండీ కాబట్టి చండీ మూలమంత్ర హోమం, కేతువుకి అధిష్టాన దేవత గణపతి కాబట్టి గణపతి మూలమంత్ర హోమం, రాహుకేతువులు కాలస్వరూపాలు కాబట్టి కాలసర్ప సంబంధించింది కాబట్టి కాలభైరవ హోమం, తర్వాత రాహుకేతువులని ఆభరణాలుగా చేసుకున్నటువంటి మహాదేవుడు పరమేశ్వరుడు కాబట్టి ఈ యొక్క రుద్రహోమం, అలాగే రాహు సర్పాన్ని ఆసనంగా చేసుకున్నటువంటి భగవానుడు విష్ణు భగవానుడు కాబట్టి పురుష సూక్త విధానంగా హోమం జరపబడుతుంది. సుదర్శన హోమం జరిపించడం జరుగుతుంది.
అంతేకాకుండా రాహుకేతులు సర్పస్వరూపాలు కాబట్టి సర్పానికి అధిదేవత ఈ సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా కాలసర్పదోష నివారణకి ఈశ్వరానుగ్రహం పొందాలండి. ఈశ్వరానుగ్రహం పొందకుండా కాలసర్పదోష నివారణ జరగదు. కాబట్టి ఈశ్వరానుగ్రహం కోసం 121 సార్లు అభిషేకం జరుగుతుంది. చాలదా మనం చేసే పనుల్లో కాలసర్పదోషం వల్ల ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు, ఆ సమస్యకి జోయించుకున్నప్పుడు, కాలసర్పదోషం ఉన్నప్పుడు ఆ సమస్యకి పరిష్కారం దొరికితే చాలు. కాబట్టి ఆ పరిష్కారమే బూటప్ అని అంటారు మీకు యోగ్యాన్ని కలగ చేయడానికి. కాబట్టి అట్టి పరిష్కారం కోసం చక్కగా ఈ యొక్క 121 సార్లు అభిషేకం చెప్పబడినటువంటి హోమాదులన్నీ చేయించడం జరుగుతుంది. ఇవన్నీ ఏకకాలంలో చక్కగా కాశీక్షేత్రంలో జరపబడుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇట్టి కాలసర్పదోష నివారణకి ఆ యొక్క కాశీక్షేత్రం కంటే మిన్నంటినటువంటి క్షేత్రం ఇంకా ఈ భూప్రపంచంలో దొరకదు. కాబట్టి అట్టి క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా కుజదోషం అనేటువంటిది ఉంటుంది. జన్మ లగ్నాత్తు లగ్నం నుంచి అనగా 1, 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు కనుక ఉంటే ఆ యొక్క దోషం ఏర్పడుతుంది. ప్రధానంగా కుజుడు ఉన్నటువంటి లగ్నంలో ఉంటే ఆ కుజుడు కనుక శత్రుక్షేత్రగతుడై ఉంటే ప్రధానంగా మనిషికి కోపాన్ని ఇస్తాడు. చిన్నతనానికే ఎదుటి వాళ్ళు నవ్వినా తాను బాధపడిపోతాడు. కుటుంబ స్థానంలో ఉంటే కలతలు, ఎప్పుడు మాటలతో ఇబ్బందులు. 4వ స్థానంలో ఉంటే తరచూ వివాదాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంటాయి. అలాగే విద్యలో సరిగ్గా పైకి రారు. వివాహ స్థానంలో ఆయు స్థానంలో ఉంటే ఎప్పుడు ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి, వివాహ స్థానం ఇబ్బందులు. 12వ స్థానంలో ఉంటే చేసే ప్రతి పనిలో కూడా కలతలు, కలహాలు, ఈ యొక్క ఇబ్బందులు, అవాంతరాలు. కాబట్టి కుజదోష నివారణకి కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఇట్టి డిసెంబర్ 5, 6 తేదీలో కుజదోషం కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. స్వయంగా పాల్గొనలేకపోయినా వారి గోతనామాలతో జరుగుతుంది. మంచి కార్యక్రమం. దీనివల్ల ఈశ్వరానుగ్రహం కలిగి మీరు అనుకున్న పనులలో డెవలప్మెంట్ ఉంటుందని చెప్పవచ్చు. శుభం భూయాత్. కాల్ కలవని వారు బాధపడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ మీద వ్యక్తిగత నెంబర్లు గురువుగారి స్క్రోల్ అవుతున్నాయి, సంప్రదించవచ్చు. అలాగే గురువుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా డిసెంబర్ 5, 6 తేదీల్లో పవిత్ర కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు కన్యపాశుపత మంత్ర హోమం, అలాగే అమ్మాయిల కొరకు వరపాశుపత మంత్ర హోమంతో పాటు వృషభం, మిథునం, సింహ, కన్య, వృశ్చికం, ధనుసు, మేషం, మకరం, మీనరాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై 121 సార్లు అభిషేకంతో పాటు కుజదోషం, కాలసర్పదోషం మరియు మీ జాతక రీత్య కలుగు అనేక సమస్యలు నివారణ కొరకు వివిధ పూజలు, హోమాలు గురువుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా కాశీక్షేత్రంలో డిసెంబర్ 5, 6 తేదీల్లో జరుపుబడతాయి. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు మీ జాతక రీత్య కలుగు అనేక సమస్యలకు, సందేహాలకు గురువుగారు ఈ నెల 20వ తారీఖు వరకు హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. వ్యక్తిగత నెంబర్లు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూనే సంప్రదించవచ్చు. ధన్యవాదాలు గురుగారు, మీ విలువైన సమయాన్ని మా హిందూ ధర్మం ప్రేక్షకులకు ఇచ్చి డిసెంబర్ 5, 6 తేదీల్లో జరిగే పూజలు, హోమాల గురించి తెలియజేసినందుకు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూశారు కదా, ఇది వాళ్ళ కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం. రేపటి కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.